రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద విమాన ప్రమాదంలో మరణించిన ఆర్మీ సైనికులకు స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాధిపతి అయిన బిపిన్ రావత్ గారు తమిళనాడులోని హెలికాప్టర్ ప్రమాదంలో మరి అతడు తన భార్యవు మరి టోటల్గా 14 మంది సభ్యులు చనిపోవడం మరి దేశానికి దురదృష్టకరంగా భావిస్తున్నాము. మరి బార్డర్లో సైనికులు తన ఆ యొక్క శక్తులను ధారపోసి మరి మనం వాళ్ళు బార్డర్లో ఉంటున్నారు కాబట్టి మనం మీరు సుభిక్షంగా సంతోషంగా ఉండగలుగుతున్నాము. మరి అదేవిధంగా వాళ్ళ సేవలను ఎప్పటికీ కొనియాడుతూ మరి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మరి వాళ్ళు చనిపోయిన అమరులకు వాళ్ళ యొక్క ఆశయాలను సాధిద్దామని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాము. త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ గారు అదేవిధంగా వారితో పాటు వారి సతీమణి మరియు దాదాపు 14 మంది సైనికులు హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకొని అమరులయడం జరిగింది. నిజంగా ఇది దేశానికి చాలా బాధాకరం. ఎందుకంటే మన దేశము ఇక్కడ దేశం అనేటువంటిది రెండు వ్యవస్థల వల్ల మాత్రం నడుస్తుంది, ఒకటి సైనికుల వల్ల ఇంకోటి రైతుల వల్ల. కాబట్టి మనకు వెన్నెముకైనటువంటి సైనికులు ఈరోజు వీరమరణం పొందడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు దేశం బార్డర్లో ఉన్నటువంటి సైనికుల వల్లే మనం ఈరోజు ప్రతి ఒక్కరం ఇంటికడ సుభిక్షంగా సంతోషంగా మన కుటుంబంతో గడుపుతున్నాం. కానీ ఆ బార్డర్లో ఉన్నటువంటి సైనికులు కాపలా కాస్తూ చలికి మరియు వివిధ దేశాల నుంచి ప్రమాదాల నుంచి తట్టుకొని మనల్ని కాపాడడం జరుగుతుంది. కానీ ఈరోజు మిగతా దేశంతో పోలిస్తే సైనిక వ్యవస్థనే దేశాన్ని నడపడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశంలో త్రివిధ దళాలు అంటే చాలా గొప్ప అంటే దేశాన్ని కాపాడేటువంటి మొత్తము అస్తిత్వం అంతా ఆ యొక్క త్రివిధ దళాల అధిపతి దగ్గర ఉండడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులు ఈరోజు ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అయితే ఈ ప్రమాదం అనేటువంటిది ఎట్లా జరిగింది ఏందనేటువంటి కూడా దర్యాప్తు చేసి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా చూడాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు వారు చేసిన సేవల్ని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరము వారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ దేశం కోసం సైనికుల వలె పోరాటం చేయాలని పాటుపడాలని అదేవిధంగా ఈరోజు అమరైనటువంటి సైనికులకు ఆత్మకు చేకూరాలని కోరుకుంటూ ఈరోజు మా స్వేరోస్ ఇంటర్నేషనల్ రాజన సిరిసిల్ల ఆధ్వర్యంలో కొవ్వతుల ర్యాలీ తీయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమాదంలో అమరులైనటువంటి బిపిన్ రావత్ సార్కి అలాగే సార్తో పాటు ఎవరైతే అమరులయ్యారో మిగతా అధికారులందరూ ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతున్నాను.